తొంభై సంవత్సరాలుగా పెద్ద ఆయన హనుమంతరాయ్ చౌదరి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకుడు. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉండి ఆయన వెంటే నడుస్తున్నాడు. అటువంటి వారికి టికెట్ ఇవ్వకున్నట్ల ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఆయన ముఖం కూడా ఇక్కడ చూడలేదు కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. అలాంటి వారికి టికెట్ ఇచ్చి ఆయన ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నాడు, ఆయన సీఎం కావాలనుకున్నాడా లేదనుకున్నాడా, ఇది కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ గుర్తుండుకోవచ్చు, గుర్తుపెట్టుకొని దీనికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంకా ఒక్కటి, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు నుంచి గత సంవత్సరం 3 సంవత్సరాల నుండి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము. చేసి ఆయన సీఎం కావాలని, ఆయన బాగుండాలని, ఆయన నమ్ముకుండే వాళ్ళు బాగుండాలని చెప్తా ఉంటే ఆయన కొద్దిగా కూడా ఆయన సర్వేలు తీసుకున్నానన్నాడు, అందరినీ ఎంక్వైరీ చేస్తానన్నాడు, రిపోర్ట్లు ఇస్తానన్నాడు, ఎవరికి కానీ అతడు లేకపోకున్నట్లా డబ్బుడికి అమ్ముడిపోయి ఇస్తున్నాడా, సీట్లు డబ్బుడికి అమ్ముడిపోయి ఇస్తున్నాడా లేదంటే కైనా దీన్ని గతంలో నుంచి పెద్ద ఆయన ఎటువంటి పనులు చేశాడు, కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి ఎన్ని చేశాడు ఏం కథ అని ఆలోచించి టికెట్ ఇవ్వకపోకున్నట్లా ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చి అందులో మొన్నటి వరకు మొన్నటి నుంచి మేము పార్టీకి మీకే ఖచ్చితంగా టికెట్, ఎవరికి పెద్ద ఆయన హనుమంతరాయ్ చౌదరి ఫ్యామిలీకే ఇస్తామని చెప్పి మీరు చేసే పనులు మీరు చేసుకోండి అని చెప్పి మేము గత నావి ఇప్పటి వరకు ఒక కేసు లేదు, నా మీద 10 కేసులు ఉన్నాయి. జగన్ గారు దిష్టిబొమ్మ తగులబెట్టిన కేసులే 3 ఉన్నాయి. మంత్రి గారు ఇక్కడ కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీకి మంత్రిగా ఉన్న ఆమెను ఆమె అరాచకాలను బయట పెట్టాలని ఆమె తరపు నుంచి కూడా 5-6 కేసులు పెట్టించుకున్నాం మేము. మా పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము. అయ్యా, ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ అంటే మమ్మల్ని అన్ని కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని అడిగి తెలుసుకొని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే మీరు ఎప్పుడైతారండి సీఎం? మీకు సీఎం అయ్యే అవకాశం ఉంటుందా అండి ఇట్లాంటి పనులు చేస్తే? ఎట్లండి, మేమేమన్నా ఊరేసుకొని చావాలా, పురుగుల మంది తాగి చావాలా? మీకోసం కష్టపడిన వారికి ఇవ్వకోకుండా ఎట్లండి? మీరు ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పాత్రికేయులందరికీ నమస్కారం.